ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండదను. యెహోషువ గ్రంథము 1:5. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరితో ఈ ఉదయము మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, నేను మోషేకు ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నానో నీకును అదే రీతిగా తోడయుండదను అని ప్రభు వాగ్దానం ఇస్తుంటున్నాడు. మోషే నత్తివాడుగా ఉన్నాడు. మోషే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు ఎన్నిక లేనటువంటి మోషేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మోషేను ఎన్నుకొని లక్షలాది మంది ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాగ్దాన భూమికి నడిపించేవాడిగా, ఒక నాయకుడిగా మోషేను ఏ రీతిగా నిలబెట్టాడు అని అంటే, దేవుడు మోషేకు తోడయున్నాడు గనుక అంత గొప్ప పరిచర్యను, ఒక గొప్ప నాయకుడిగా మోషే ఈరోజు మనము మోషేను చూడగలుగుతున్నాం. ప్రభు ఈరోజు మనతో అంటున్న శ్రేష్టకరమైన మాట, నేను మోషేకు ఆనాడు ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నానో ఈరోజు నీకును కూడా నేను అదే రీతిగా తోడుగా ఉన్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తుంటుండగా, రండి ఈ యొక్క ఉదయకాల సమయంలో కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మా బిడ్డలు ఈ వాగ్దానం వీక్షిస్తుంటున్నారో ప్రభా, ఇటు వాగ్దానం వారి కుటుంబాలలో వారి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మీరు మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నారో అదే రీతిగా మా బిడ్డలందరికీ తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించమని, ఈరోజు అంతా నీ బిడ్డల చుట్టూ నీ కంచెను నీ యొక్క తండ్రి ప్రొటెక్షన్ ఉంచమని ఏసునామని అడిగి ప్రతి నాడు పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.